वेलकम टू इंडियाज नंबर वन इंस्टीट्यूट कांदारी एजुकेशन द एक्सलेंट कोचिंग फॉर शॉर्ट हैंड स्टेनो टाइप राइटिंग DTP रिकॉग्नाइज बाय द गवर्नमेंट ऑफ तेलंगाना स्टेट फॉर मोर डिटेल्स कॉन्टैक्ट 8790414143 टूडे वी आर गोइंग टू नेक्स्ट चैप्टर चैप्टर नंबर 6 फेजियोग्रफी डेफिनेशन सर्वत गार चौतार अंडी Phraseography is the writing of two or more words together without lifting the pen, the resulting outline being called a phraseogram. Dear students, phraseography and demonstrate two or more words. Join just one of them. Then phraseography and demonstrate two or more words. We will see. But by the, with the, at the, demonstrate two or more words. అంటే ఇప్పుడు ఇదేంటిది ఇది విత్ ఇది మచ్ విత్ మచ్ తర్వాత ఇంకోటి ఏముండదండి ఐ థ్యాంక్ యూ అంటే ఐ థ్యాంక్ యూ ఇట్ షుడ్ బి ఏమంటావు అన్న టూ ఆర్ మోర్ వర్డ్స్ జాయిన్ చేస్తే ఫేజియోగ్రఫీ అంటా ఉన్నాడు ఏమంటాడు మళ్ళీ చదువు ఒకసారి ఫేజియోగ్రఫీ is the writing of two or more words together without lifting the pen the resulting outline being called a phraseogram em ledante two or more words ni kalthe a phraseogram anta unnadu the best quality of phraseograms em anta unnadu three qualities unnayandi em em unnai one facility number two linearity legibility ee moodi tone manam oka word ni form chestamo facility cheppamma facility ఈజీ టు రైట్ విత్ అట్మోస్ట్ ఫెసిలిటీ ఇన్ జాయినింగ్ ఈజీగా ఉండాలండి జాయినింగ్ అనేది పెద్ద మోర్ డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా జాయిన్ చేసుకోవాలి లీనియాలిటీ నెక్స్ట్ లీనియాలిటీ షుడ్ నాట్ అసెండ్ టూ ఫార్ అబౌవ్ ద లైన్ నాట్ డిసెండ్ టూ ఫార్ బిలో ద లైన్ కొన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ని కలుపుకుంటూ అదే విధంగా కలుపుకుంటూ రాసుకుంటూ వెళ్ళొద్దు అండి ఏమంటావు అన్న నెంబర్ ఆఫ్ వర్డ్స్ ని కలుపుకుంటూ రాసుకుంటూ వెళ్ళొద్దు అది లీనియాలిటీ నెక్స్ట్ లెజిబిలిటీ Legibility must be easily recognizable at sight. చూడంగానే గుర్తుపట్టే విధంగా ఉండాలి చిన్నగా సింపుల్గా చూడంగానే గుర్తుపట్టేటట్టు ఉండాలి నెంబర్ ఆఫ్ వర్డ్స్ని కలుపుకుంటూ పోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఓకేనా అమ్మ త్రీ ఫెసిలిటీస్ అన్నట్టు ఫెసిలిటీ లినియాలిటీ లిజిబిలిటీ ఓకేనా అమ్మ ఫెసిలిటీ అంటే ఏంటిది ఈజీ టు రైట్ ఈజీగా రాసేది ఈజీగా ఉండాలి లినియాలిటీ టూ ఫార్ అబౌవ్ ద లైన్ పైకి పోదు కిందికి వెళ్ళదు ఎలిజిబిలిటీ ఈజీ టు రికగ్నైజబుల్ చూడగానే గుర్తుపట్టే విధంగా ఉండాలి ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నట్టు నెంబర్ వన్ పాయింట్ స్టార్టింగ్లో ఇక్కడ మనకు ఏబిసిలను కొన్ని తయారు చేశాను ఈజీగా ఎట్లా చూద్దాం ద ఫస్ట్ ఏజ్ అవుతుంది అండి ద ఫస్ట్ వర్డ్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రేజోగ్రామ్ మస్ట్ ఆక్యుపై ద పొజిషన్ ఇన్ విచ్ ఇట్ వుడ్ బి రిటన్ ఆన్ ద లైన్ ఇప్పుడు హౌ క్యాన్ దే అని ఉన్నదండి ఇక్కడ చూడండి ఏమంటావునా హౌ క్యాన్ దే హౌ క్యాన్ దే అంటే మనం హౌ ఎక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాం హౌ ఇది క్యాన్ ఇది దే అంటే ఇట్లా తీసుకోవద్దండి హౌ కాన్ వచ్చే పొజిషన్ తీసుకుంటాం అన్నాడు హౌ క్యాన్ దే అంటే ఫస్ట్ పొజిషన్ ఏదైతే తీసుకున్నామో అక్కడ నుంచి కంటిన్యూషన్ వెళ్ళిపోతాం అన్నట్టు అర్థమైందా అమ్మా ఇది మనం హౌ తీసుకున్నాక ఇది మనం గ్రామర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది హౌ అని రాసాము హౌ క్యాన్ దే అదే పొజిషన్లో మనం తీసుకుంటాం అన్నట్టు నెక్స్ట్ నెంబర్ బి First position word form may be slightly raised or lowered. However, to permit of a following stroke being written above, on or through the line as I thank you అని ఉందండి ఐ థ్యాంక్ యూ అని అంటే మనం జనరల్గా థ్యాంక్ అనేది ఎక్కడ రాస్తూ ఉన్నాం అబోవ్ ది లైన్ రాస్తూ ఉన్నాం థ్యాంక్ అనేది ఎక్కడ తీసుకుంటా ఉన్నాం అబోవ్ ది లైన్ కాబట్టి ఐ థ్యాంక్ యూ అంటే ఇక్కడ ఎట్లా తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఐ థ్యాంక్ యూ అంటే ఫస్ట్ పొజిషన్ని ఐతోని తీసుకొని ఐ థ్యాంక్ యూ నెక్స్ట్ విత్ మచ్ ఉందండి విత్ మచ్ అంటే మచ్ నేను తీసుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ మచ్కి ఇచ్చాను అన్నట్టు విత్ మచ్ లైన్కి టచ్ కాకుండా విత్ లైన్ టచ్ కాకపోతే మచ్ అన్నట్టే కదా విత్ విచ్ అంటే లైన్ టచ్ కావాలి విత్ విచ్ విత్ ఈచ్ ఓకేనా అమ్మా మచ్ అన్నప్పుడు మచ్ విచ్ ఈచ్ మచ్ అన్నప్పుడు ఎబోవ్ ది లైన్ తీసుకున్నాడు విచ్ అన్నప్పుడు ఆన్ ది లైన్ తీసుకున్నాడు ఈచ్ అన్నప్పుడు త్రూ ది లైన్ తీసుకున్నాడు అంటే ఇది మనం ఆ పొజిషన్ బట్టి మనం రాసుకుంటూ ఉంటాం అన్నట్టు వెన్ జాయిన్ టు అనదర్ పాయింట్ అండి వెన్ జాయిన్ టు కేఎంఎల్
ఐ మేబీ షార్ట్ హ్యాండ్ ఐ అనేది మనం జనరల్ ఎట్లా రాస్తూ ఉన్నామండి ఐ క్యాన్ ఇట్లా రాస్తూ ఉన్నాం కదా ఇప్పటి నుంచి కొంచెం షార్ట్ హ్యాండ్ చేసుకొని ఐ క్యాన్ ఎట్లా రాస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఐ క్యాన్ ఐ ఆమ్ అంటే అలానే తీసుకుంటా ఉన్నాడండి ఐ ఆమ్ అనేది ఇంట్లో కట్ చేసుకుంటాడు అన్నట్టు ఐ ఆమ్ అలా తీసుకుంటాడు అర్థమైందా ఐ విల్ ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి ద వర్డ్ హీ స్టాండింగ్ ఎలోన్ ఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ఫ్రేజ్ ఒక ఫ్రేజ్కి కనుక బిగినింగ్లా కనుకుంటే ద వర్డ్ హీ స్టాండింగ్ ఎలోన్ ఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ఫ్రేజ్ ఈజ్ రిటర్న్ బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ ఫ్రేజ్ ద వర్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ లోగ్రామ్ హీ అన్నది ఇప్పుడు మనకి ఇప్పటికి ఇట్లా రాసాము మనము హీ మే ఇట్లా రాసాము కదా హీని చిన్న డాష్ ఇట్లా తీసుకుంటాడు నాడు ఇఫ్ హీ మే ఇది హీ అన్నట్టు అర్థమైందా అమ్మ ఏమంటా ఉన్నాడు రిప్రజెంటెడ్ బై ద లోగ్రామ్ దస్ హీ మే అన్నప్పుడు ఏం చేసిండు ఫస్ట్ స్టార్టింగ్ హీ అని మొత్తం తీసుకొని ఇట్లా చేసిండు ఇఫ్ ఈ మే అంటే ఇఫ్ ఈ మే ఈ చిన్న ఇది హీ అన్నట్టు ఈ షుడ్ నో హీ అన్నప్పుడు స్టార్టింగ్ వస్తూ ఉన్నది కాబట్టి స్టార్టింగ్ వస్తే హీనే మే అంటాడు ఫుల్ ఫామ్ రాయమంటాడు హీ షుడ్ నో ఇఫ్ హీ షుడ్ నో ఇఫ్ హీ షుడ్ నో అర్థమైందా అమ్మా హీ అనేది ఇట్లా తీసుకుంటా ఉన్నాడు ఓకేనా జస్ట్ యూ డూ ప్రాక్టీస్ నెక్స్ట్ పాయింట్ ఏంటిది అని అంటే చెప్పమ్మా సార్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎన్ ఈజియర్ జాయినింగ్ ద వర్డ్ మచ్ ఈజ్ సమ్ టైమ్ రిటన్ ఇన్ ఫుల్ ఇన్ ఫ్రేజెస్ సో మచ్ ఏమంటా ఉన్నాడు మచ్ అన్నది మచ్ ఉంది కదా మనకు మచ్ విచ్ ఈచ్ ఇప్పుడు మనం రాసాం కదా విత్ మచ్ విత్ విచ్ విత్ ఈచ్ కొన్ని సందర్భాలలో దీన్ని స్ట్రోక్ ఫామ్ ఫుల్ స్ట్రోక్ ఫామ్ రాయాలి సో మచ్ అని వర్డ్ వచ్చింది మనకు ఏమొచ్చింది సో మచ్ అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోకి మచ్ కలిపితే అవుట్లైన్ దెబ్బతింటుందండి అవునా కదా సోకి మచ్ కలిపితే అవుట్లైన్ దెబ్బతింటుంది కాబట్టి ఏం చేశాడు సో మచ్ అంటే ఇక్కడ ఏం చేశాడు సో మచ్ అన్న దానికి సో మచ్ ఇక్కడ చూడాలమ్మా హౌ మచ్ అని చెప్పి హౌకి మచ్ కలపలే అవుట్లైన్ స్పీడ్లో దెబ్బతింటుంది ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ అవుట్లైన్ కాబట్టి ఏం చేసిండు హౌ మచ్ కొన్ని రూల్స్ అతనే చెప్తా ఉన్నాడు ఇట్లా రాయాలని కొన్ని సందర్భాలలో మళ్ళీ అవుట్లైన్ దెబ్బతింటుంది అని చెప్పి రూల్స్కి విరుద్ధంగా రాయమంటా ఉన్నాడు ఓకేనా అమ్మా హౌ మచ్ వర్ ఈ వర్ అన్నది ఉన్నది చూసారండి వర్ ఈజ్ రిటర్న్ ఐదర్ వై అంటే టూ టైప్స్ ఆఫ్ వర్స్ రాస్తారు వర్ వేకి ఆర్ కలిపాడు కొన్ని సందర్భాలలో వర్డ్స్కి అవి కనెక్ట్ అవుతాయి కొన్ని సందర్భాలలో ఇది కనెక్ట్ అవుతుంది ఓకేనా నౌ వి విల్ సీ దేవర్ దేవర్ అంటే దే వర్ వేకి ఆర్ రాశాడు ఇప్పుడు యూ వర్ ఏమంటా ఉన్నాడు యూ వర్ యూకి వర్ ఇప్పుడు యూ వర్ అని అంటే యూ అని పెట్టి ఇట్లా రాసేదానికి వీల్లేదు అవుట్లైన్ దెబ్బతింటా ఉన్నది కాబట్టి యూ వర్ ఇఫ్ దే వర్ ఇఫ్ హీ వర్ ఓకేనా అమ్మ అర్థమైందా నెక్స్ట్ చదవమ్మా నెక్స్ట్ పాయింట్ ద వర్డ్ ద మే బి ఎక్స్ప్రెస్డ్ బై ఎ లైట్ స్లాంటింగ్ టిక్ జాయింట్ టు ఎ ప్రిసీడింగ్ క్యారెక్టర్ అండ్ రిటర్న్ ఐదర్ డౌన్వర్డ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇప్పుడు మనకు దా ఉన్నది కదండి దా అయితే రాసాం మనము ఏ లైట్ డాట్ అంటే దా అన్నం అంతే కదా సింపుల్గా ఓ లైట్ డాట్ ఈజ్ దా ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఆఫ్ ద ఏమన్నాడు లైట్ స్లాంటింగ్ టిక్ ఆఫ్ ద అండ్ ద షుడ్ ద విత్ ద బై ద హ్యావ్ ద అర్థమైందా అప్వర్డ్ అంటే బియాండ్ బియాండ్ ఎట్లా రాస్తాం మనము బియాండ్ యూ అని ఇట్లా రాసాం కదా ఈ పైకి ఇంతకుముందు ఇలా రాసామని చెప్పి దానికి క్వైట్ ఆపోజిట్ బియాండ్ ద విత్ వాట్ ద హౌ ద రివర్ ఇప్పుడు హౌ ద అని చెప్పి ఇట్లా ఇట్లా అనద్దండి అర్థమైందా హౌ ద ఎట్ ద విచ్ ద ఓకేనా అమ్మా నెక్స్ట్ నోట్ ఆన్ ద బట్ ద లైట్ స్లోప్ తీసుకోమంటాడు ఆన్ ద అన్నప్పుడు క్యాజువల్గా ఆన్ ద అన్నప్పుడు ఇక్కడ చూడాలమ్మా ఆన్ ద అన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా రాయొద్దండి ఐ అవుతుంది
కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాడు, కొంచెం లైట్ లైట్ ఏమంటా ఉన్నాడు, స్లోప్ తీసుకోమంటాడు, లిటిల్ కర్వ్ ఆన్ ద లైట్గా కొంచెం అర్థమవుతా ఉన్నదా, స్టేట్గా కాకుండా బట్ దా అన్నప్పుడు కొంచెం ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద ఫిజియోగ్రఫీ చాప్టర్. చాలా సింపుల్ చాప్టర్ అండి, చిన్న చిన్న చాలా 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 ఈజీ చాప్టర్ ఇది. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్క్ అన్నది చూద్దాం మనం. ఏమంటా ఉన్నా ఫిజియోగ్రఫీలా చూడండి, చాలామంది ఆన్లైన్ స్టూడెంట్స్ ఫిజియోగ్రఫీలా డైరెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం స్టార్ట్ చేయాలండి. హౌ క్యాన్ దే, ఐ హ్యావ్, ఐ థ్యాంక్ యూ, ఇక్కడ నుంచి వెళ్ళండి. పేజ్ నెంబర్ 26లా చాప్టర్లా 26 పేజీలా స్టార్టింగ్ నుంచి వెళ్ళి విత్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, విత్ ఎగ్జాంపుల్స్తో చేయాలి. ఐ క్యాన్, ఐ ఆమ్, ఐ విల్, హీ మే, ఇవన్నీ చదువుకుంటా ఒకసారి నీట్గా క్లీన్గా చదువుకోండి. ఏం చేయాలి, ఆధార్ ఏం చెప్తా ఉన్నాడు అన్నదాన్ని క్లీన్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫేజెస్ ఇచ్చాడండి. దీనికంటే బిఫోర్ ఏం చేయాలి, గ్రామ్లాక్స్ ఇచ్చాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థింక్ దో దెమ్ వాజ్ హూస్ షెల్ విష్ విత్ వెన్ వాట్ వుడ్. ఓకేనా అమ్మా, ఏం చేయాలి, ఇవి ఫస్ట్ ఈ గ్రామ్లాక్స్ చదవాలి. గ్రామ్లాక్స్ చదివినాక ఫ్రేజెస్ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్ ఫ్రేజెస్. ఏం చేయాలి ఫ్రేజెస్లో చెప్పండి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చెప్పులమ్మా, ఫ్రేజెస్లో ఏమేమి ఇచ్చాడు ఇక్కడ చూసుకుంటే చెప్పండి. ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బి, ఐ హ్యావ్ ద, ఐ హ్యావ్ హ్యాడ్, ఐ సా ద, ఐ సీ, ఐ ఆమ్, ఐ మే బి, ఐ విల్, ఐ విల్ బి, యూ షుడ్, యూ షుడ్ బి, యూ క్యాన్, యూ విల్ బి, యూ మే బి, యూ వర్, ఇలా కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాయండి. ఈ ఫ్రేజెస్ని మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలండి. టెక్స్ట్ బుక్ అన్నది కంపల్సరీ. ఆన్లైన్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ లేని ప్రాక్టీస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాక్టీస్ అన్నది మీ షోనెస్ అన్నది కనబడుతుంది. టెక్స్ట్ బుక్ లేకుండా ప్రాక్టీస్ చేస్తాము అనంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ చదవలేము కదా మనం. ఈ ఆన్లైన్లో కూడా నేను ఈ వీడియోలో కూడా అన్ని ఫేజెస్ చూపెట్టలేను. ఈ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ టెక్స్ట్ బుక్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఇవి అన్నీ ఒక్కొక్క దాన్ని ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బి అనేది ఒక్కొక్కటి 5 లైన్స్ అకార్డింగ్ టు యువర్ ఈజీ అన్నట్టు రాసే విధానాన్ని బట్టి కొంచెం హార్డ్గా అనిపిస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ రాసుకోవాలి. ఈజీ అనిపిస్తే మీ ఇష్టం, ఇక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క ఫేజ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇంకొకటి ముందుగానే చెప్తా ఉన్నా, ఎగ్జామ్ వల్ల ఈ ఫ్రేజెస్ కలిపి చెప్తూ ఉంటాడండి. ఎగ్జామ్ వల్ల ఫ్రేజెస్ని ఎంత స్పీడ్ చెప్తారంటే నెంబర్ ఆఫ్ స్పీడ్ చెప్తూ ఉంటాడు. కాబట్టి అర్థమైనంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. డిక్టేషన్ అనేది ఎగ్జామ్ వల్ల ఎట్లుంటుంది అని అంటే హార్డ్ వర్డ్స్ని స్లో చెప్పుకుంటా పోయి ఈ ఫ్రేజెస్ని కొన్ని రెగ్యులర్గా వచ్చే వర్డ్స్ని స్పీడ్గా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇవి స్పీడ్గా చెప్తూ ఉంటాడు. ఐ థ్యాంక్ యూ మధ్యలో విడదీయాడండి ఎగ్జామ్ వల్ల. ఐ థ్యాంక్ యూ అట్లా చెప్పరండి, ఐ థ్యాంక్ యూ, ఇట్ షుడ్ బి, ఇట్ విల్ బి, ఏమంటావన్నా. ఆ తర్వాత హీ షుడ్ నో, హీ షుడ్ బి అన్నది ఒకలాంటి స్పీడ్నెస్ ఉంటుంది డిక్టేషన్. కాబట్టి అది కంపల్సరీ రావాలి. 21 ఎక్సైజ్ నెంబర్ 21 డూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క లైన్ని 2 పేజెస్ చేస్తారా, 3 పేజెస్ చేస్తారా అనేదాన్ని 21 ఎక్సైజ్ కంప్లీట్ కావాలండి. 22 ఎక్సైజ్ నెంబర్ 22 వరకు ఫ్రమ్ ద ఇక్కడ నుంచి అది 21-22 మొత్తం పర్ఫెక్ట్ కావాలండి ఫిజియోగ్రఫీ. నేను రేపు నెలలో మళ్ళీ మీకు డిక్టేషన్ పాటిస్తాను. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ.